నమస్తే అండి ఈ ఎపిసోడ్ పాలిటీ మీద మనము బేసిక్ టర్మినాలజీ డిస్కస్ చేస్తున్నాం అంటే ఈ ఎపిసోడ్లో బేసిక్గా నేను పాలిటీ అంటే ఏంటి కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి పాలిటీ పేరుతో కాన్స్టిట్యూషన్ ఎందుకు చదువుతాము రకరకాల కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను అయితే మనకి ముందు తెలియాల్సింది పాలిటీ పాలిటీ అంటే ఏంటి అని అన్న ప్రశ్నకు వస్తే మనం ఇంగ్లీష్లో మనం పాలిటీ మీనింగ్ అడిగితే ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం ఎలాంటి ప్రభుత్వం ఉంది ఏ రకమైన ప్రభుత్వం ఉందో దాన్ని పాలిటీ అని అంటారు అంటే ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని మనం మాట్లాడుకుంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇండియన్ ఇండియాలో ఏ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఎట్లాంటి ప్రభుత్వం ఉంది అని నేను అడిగితే మీరు ఏం చెప్తారు నాకు అంటే ఒకటి డెమోక్రటిక్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటారు సో డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది ఇండియాలో లేకుండా కాకుంటే ఇంకొక రకం ఏమంటాం మనము ఫెడరల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాం ఇంకొక రకమైన గవర్నమెంట్ కూడా ఉంది మన దగ్గర పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాం అయితే మనకి ఇక్కడ రావాల్సిన ప్రశ్న ఏంటంటే ఇన్ని రకాల ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఒకటే దేశంలో ఎట్లా ఉంటుంది ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడేది ఇండియా గురించి ఇండియాలోనే డెమోక్రటిక్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఫెడరల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఈ మూడు రకాల గవర్నమెంట్స్ ఎట్లా ఉంటాయి అసలు అది ఎలా పాజిబుల్ అన్న క్వశ్చన్కి వస్తే దానికి ఆన్సర్ ఏంటంటే ఈ ఒక్కొక్క దానికి మనము ఆ క్యాటగరైజేషన్కి తీసుకునే బేస్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ ఉంటుంది ఎట్లా డిఫరెంట్ ఉంటుందంటే ప్రభుత్వం అనేది ఎక్కడి నుండి వస్తుంది గవర్నమెంట్ సోర్స్ ఏంటిది ఒకవేళ సోర్స్ ఆఫ్ గవర్నమెంట్ పీపుల్ అయితే దాన్ని మనము డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాం ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఒకవేళ సోర్స్ ఆఫ్ గవర్నమెంట్ డిసెంట్ అంటే వారసత్వం అయితే ఇన్హెరిటెడ్ అయితే మనం ఇన్హెరిటెన్స్ అంటాం వారసత్వం అంటే అయితే మనం దీన్ని మొనార్కియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాం లేదా ఆటోక్రిటిక్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటారు మొనార్కియల్ ఆటోక్రటిక్ అన్నా కూడా ఇట్ ఈస్ డిసెంట్ బేస్డ్ దీన్ని ఈ ఆధారం మీద మనం సోర్స్ ఆధారం మీద మనం డెమోక్రటిక్ లేదా మో అంటాం అలాగే నేను ఇంకొక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మీకు చెప్పింది ఫెడరలిజం అంటే స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ నేను ఇప్పుడు ఒక దేశాన్ని చూస్తాను ఆ దేశంలో ప్రభుత్వాన్ని చూసినప్పుడు నాకు ఒకటే ప్రభుత్వం కనిపించింది ఆ ప్రభుత్వం సెంట్రలైజ్డ్ రూల్ అంటే ఒకటే లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది అది సెంట్రలైజ్డ్ రూల్ ఇట్లా వన్ లెవెల్ సింగిల్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే మనం దాన్ని యూనిటరీ ఫామ్ అని అంటాం యూనిటరీ ఫామ్ అని అంటాం అదే మనకి డీసెంట్రలైజ్డ్ టూ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ లేదా టూ కంటే ఎక్కువ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ అది టూ కానీ మోర్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ దాన్ని మనం ఫెడరల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాం ఇది స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ని ఆధారపరచుకొని చేసేది దాని తర్వాత మనకి మూడోది సోర్స్ స్ట్రక్చర్ మూడోది వచ్చేసి మనం మాట్లాడుకునేది ఏంటి అంటే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్కి సంబంధించిన అంశం ఇది నేను ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి లెజిస్లేచర్ అంటే ఏంటి గవర్నమెంట్ అంటే ఏంటి కొంచెం సేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెజిస్లేటివ్ రిలేషన్ అసలు ఎగ్జిక్యూటివ్కి లెజిస్లేషన్కి మధ్యలో ఉండే రిలేషన్ ఎట్లా ఉంటుంది అన్నదానికి సంబంధించింది అంటే రెండు దీంట్లో రెండు ఆస్కారాలు ఉంటాయి ఇది లెజిస్లేచర్ దీనిలో ఉండేదాన్ని మనం ఎగ్జిక్యూటివ్ అని అంటాం ఇది లెజిస్లేచర్ ఇది ఎగ్జిక్యూటివ్ ఇది ఒక రకమైన అరేంజ్మెంట్ ఇది ఒక రకమైన అరేంజ్మెంట్ ఇట్లాంటి అరేంజ్మెంట్ని మనం పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాం ఇట్లాంటి అరేంజ్మెంట్ని మనం ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాం సో బేసిక్గా మనం డెమోక్రటికా లేదా ఫెడరలిజమా లేదా పార్లమెంటరీ ఫామా అన్నది ఈ మూడు ఈ ఈ మూడు బేసిస్ని తీసుకొని మనం క్యాటగరైజ్ చేస్తాం అయితే పాలిటీ అంటే ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియాలో డెమోక్రటిక్ పార్లమెంటరీ ఫెడరల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది మనం ఇండియన్స్ కాబట్టి మనం ఇది చెప్తున్నాం నేను ఇప్పుడు మిమ్మల్ని అమెరికాలో ఎట్లాంటిది ఉంది అని అడిగాను అనుకోండి అమెరికా మీరు చూడగానే మీకు ఏం కనిపిస్తారు ప్రెసిడెంట్ కనిపిస్తారు ప్రైమ్ మినిస్టర్ కనిపించదు అంటే అర్థం ఏంటి అది ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్లోనే స్టేట్స్ ఉన్నాయి అంటే అది ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అమెరికాలో కూడా ఎన్నికలు జరుగుతాయి మనం అప్పుడప్పుడు వింటాం అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ రీసెంట్గా జరిగింది వన్ ఇయర్ బ్యాక్ జరిగింది సో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే అది డెమోక్రటిక్ ఫామ్ సో మనకి ఈ మూడు అంశాలు అమెరికన్ గవర్నమెంట్ గురించి ఈ మూడు అంశాలు అర్థం చేసుకోవడానికి అమెరికా రాజ్యాంగం చదవాల్సిన అవసరం లేదు మనం కాన్స్టిట్యూషన్ చదవాల్సిన పని లేదు ఆ దేశాన్ని చూస్తే మన కంటికి కనిపించే దాన్ని ఆధారం చేసుకొని ఓహో అమెరికన్ పాలిటీ ఇది అమెరికన్ పాలిటీ డెమోక్రటిక్ ఫెడరల్ ప్రెసిడెన్షియల్ ఫామ్ అని అర్థమైపోతుంది అలాగే మనం యూకే చూసుకున్నట్టయితే యూకేలో మనకు చూడగానే ప్రైమ్ మినిస్టర్ కనిపిస్తారు ప్రైమ్ మినిస్టర్ ఉంది అంటే అది ఖచ్చితంగా పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ యూ యునైటెడ్ యూకేలో బ్రిటన్లో మనం ఎప్పుడూ స్టేట్స్ గురించి వినలే అంటే అది యూనిటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ బ్రిటన్లో ఎలక్షన్స్ జరుగుతాయి అంటే అది డెమోక్రసీ సో డెమోక్రటిక్ యూనిటరీ ఫెడ డెమోక్రటిక్ యూనిటరీ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ బ్రిటన్ మీరు ఏ దేశాన్ని చూసినా మీ చూడగానే ఏం కనిపిస్తుంది దాని మీద మీరు ఆ ఆ ప్రభుత్వ వ్యవస్థ గురించి మనం మనకు దాన్ని పాలిటీ అని అంటాం మీరు ఏ దేశాన్ని చూసినా ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చూస్తాం లేదా సౌదీ అరేబియా అవి చూడగానే అక్కడ రాజు అంటారు రాజనంగానే మనకు అర్థం కావాల్సింది ఏంటి అది మొనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సో మనకి ప్రభుత్వం ఆ దేశ ప్రభుత్వాన్ని చూసినప్పుడు మనకు అర్థమయ్యే అంశాలను మనం పాలిటీ అని అంటాం ఇది పాలిటీ అర్థం మనం కాన్స్టిట్యూషన్ అర్థం తెలుసుకున్న తర్వాత పాలిటీకి కాన్స్టిట్యూషన్కి ఉన్న సంబంధం చెప్తాను అయితే మనం కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేసే ముందు అసలు గవర్నమెంట్ గవర్నెన్స్ వీటి గురించి డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ అంటే ఏంటి గవర్నమెంట్ నేను ఫార్మల్గా డిఫైన్ చేయాలంటే అది ఒక ఇన్స్టిట్యూషన్ ఒక వ్యవస్థ ఈ వ్యవస్థను ఎందుకు తీసుకొస్తాం గవర్నెన్స్ కోసం తీసుకొస్తాం గవర్నెన్స్ అంటే ఏంటి ఒక దేశపు అంశాలని మేనేజ్ చేయడాన్ని మనం గవర్నెన్స్ అంటాం మేనేజింగ్ ది అఫైర్స్ ఆఫ్ అ కంట్రీ ది అఫైర్స్ ఆఫ్ అ కంట్రీ వెన్ యూ మేనేజ్ ది అఫైర్స్ ఆఫ్ అ కంట్రీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గవర్నెన్స్ మేనేజింగ్ ది అఫైర్స్ ఆఫ్ ద కంట్రీస్ గవర్నెన్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఆ దేశానికి సంబంధించిన ఏ అంశం మీదనన్నా ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయడం ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అమలుపరచడాన్ని మనం గవర్నెన్స్ అంటాం ఆ నిర్ణయం అఫైర్స్ అన్నప్పుడు అది సోషల్ అవ్వచ్చు సమాజానికి సంబంధించింది అయ్యొచ్చు కల్చర్ సంస్కృతికి సంబంధించింది అయి ఉండొచ్చు లేదా పాలిటిక్స్కి సంబంధించింది రాజకీయాలకి సంబంధించింది అయి ఉండొచ్చు ఆర్థిక వ్యవస్థ ఎకానమీకి సంబంధించింది అయి ఉండొచ్చు లేదా ఇంటర్నేషనల్ స్పియర్ అంతర్జాతీయ విషయాలకి సంబంధించిందైనా ఉండవచ్చు మనం ఏ ఆ నిర్ణయం తీసుకొని దాన్ని అమలు పరిచే వ్యవస్థని ఆ పనిని మనం గవర్నెన్స్ అని అంటాం ఆ నిర్ణయం తీసుకొని అమలు పరిచే ఇన్స్టిట్యూషన్ని మనం గవర్నమెంట్ అంటాం ఆ వ్యవస్థని గవర్ గవర్నమెంట్ అంటాం ఇది గవర్నమెంట్ గవర్నెన్స్ డెఫినేషన్ కానీ మనకి ఇట్లా చూస్తే అర్థం కాదు అసలు గవర్నమెంట్ ఎందుకు ఉండాలి అన్న ప్రశ్నకి ఆన్సర్ అరిస్టాటల్ అనే ఒక చాలా పెద్ద పొలిటికల్ థింకర్ చాలా ఏళ్ళ క్రితం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇచ్చిన ఆన్సర్ అది ఆయన ఏమంటారంటే మ్యాన్ ఎస్ అ సోషల్ బీయింగ్ అని అంటారు సో ఇది మనం మనకిది అర్థమైతే మనకు అసలు గవర్నమెంట్ అన్నది ఎందుకు అన్నది అర్థమవుతుంది సోషల్ నిమల్ అంటారు అంటే అర్థం ఏంటి మనిషి అనే వ్యక్తి ఒక్కడే ఉండలేడు మనిషి ఎప్పుడైనా సమూహంతోనే ఉండాలి ఒక గ్రూప్లోనే ఉండాలి మ్యాన్ అనే హ్యూమన్ బీయింగ్స్ ఇండివిజువల్గా ఐసోలేషన్లో సబైవ్ అవ్వలేరు ఒక్కరే ఉండలేరు అది వీలయ్యే పని కాదు ఒక ఒక గ్రూప్లో ఉండాలి ఒక గుంపులో ఉండాలి వా సహమా వాళ్ళ ఇతర మానవులతో సహజీవనం చేయాలి అది మనిషి యొక్క క్యారెక్టరిస్టిక్ అట్రిబ్యూట్ కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది సమస్య ఏంటంటే ఒక మనిషికి ఒక మనిషికి చాలా తేడా చాలా తారతమ్యాలు ఉంటాయి మనం మనం చూసే మనం చూడ్డానికి ఉండం మన ఆలోచన విధానాలు ఒకలాగుండే మనం మనకు ఉండే ఎయిమ్స్ ఆస్పిరేషన్స్ మనం జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నామో మనకి మనకి ఎలాంటి జీవితం బతకాలని ఉంది అట్లాంటి వాటి మీద మన ఆలోచనలు ఉండవు ఒక మనిషికి ఒక మనిషికి చాలా తేడా ఉంటుంది సొంత అన్నదమ్ములైనా అక్కచెల్లెలైనా ఒకటేసారి పుట్టిన కవలలైనా చాలా తేడా ఉంటుంది అట్లాంటప్పుడు ఇంత తేడా ఉన్న మనుషులు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆలోచన విధానంలో తేడా వాళ్ళకు కావాల్సిన వాటిల్లో తేడా వాళ్ళు ఏ జీవితంలో ఏం ఏం సాధించాలి అనుకుంటున్నారు దాంట్లో తేడా టేస్ట్ ఆస్పిరేషన్స్ లుక్స్ అన్నీ డిఫరెంట్ ఈ వీటితో పాటు మనిషికి ఆలోచించే శక్తి ఉంటుంది దాంతోపాటు మాట్లాడే ఇది కూడా ఉంటుంది అంటే మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం మనం థింక్ చేయగలుగుతాం మనం ఇంటలెక్చువల్ బీయింగ్స్ మనం ఆలోచించగలుగుతాం మనం మన ఆలోచనలను మనం మాటలల్లో వ్యక్తపరచగలుగుతాం ఇన్ని ఇన్నున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి మనిషికి తనదే కావాలన్న పట్టుదల ఉంటుంది ఇంకొక మనిషి అనుకుంది ఎందుకు కావాలి నేను అనుకుంది ఎందుకు కాకూడదు అన్న పట్టుదల ఉంటుంది ఇట్లాంటి టైంలో ఆ మనుషులందరినీ ఒక ఒక పద్ధతిలో నడిపించడానికి ఒక వ్యవస్థ అవసరం ఉంటుంది దీన్ని మీరు ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఒక ఫ్యామిలీని తీసుకుందాం ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటారు కానీ ఫోర్ మెంబర్స్ అనుకోండి ఫోర్ మెంబర్ ఫ్యామిలీ అనుకుందాం కానీ ఈ ఫోర్ మెంబర్స్ కలిసి ఉండాలి అంటే చాలా ముఖ్యమైన పాత్ర పోషించేది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆ కుటుంబం పెద్ద ఎవరైతే ఉంటారో ఆ పెద్ద రోల్ చాలా ఎక్కువ ఉంటుంది నలుగురు కలిసి ఉండాలంటే ఈ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నలుగురిని ఎట్లా కలిపు ఉంచుతారు అంటే బేసిక్గా కొన్ని రూల్స్ ఆయన కొన్ని రూల్స్ చేస్తారు ఎట్లాంటి చిన్న చిన్న రూల్స్ మీ ఇంట్లో ఉంటాయి ఇప్పుడు ఈ టైం దాటి నువ్వు బయట ఉండొద్దు ఈ టైం దాటి బయటకు వెళ్ళడం కుదరదు ఈ టైంలో చదువుకోవాలి ఈ టైంలో ఇది చేయాలి ఇవన్నీ రూల్స్ ఈ రూల్స్ ఫాలో అవుతున్నారో లేదో చూసే బాధ్యత కూడా ఫాలో ద రూల్స్ బాధ్యత కూడా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఉంటుంది ఒకవేళ ఏదన్నా గొడవ అయింది మీకు మీ అన్న చెల్లెలకు అక్క తమ్ముళ్లకు గొడవ అయింది ఎవరి దగ్గరకు పోతాం మనము ఇంటి పెద్ద దగ్గరికి వెళ్ళి ఇట్లా గొడవ అయింది అని చెప్తాం సో ఈ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయాలి ఇవన్నీ చేసేది కుటుంబ పెద్ద కుటుంబ పెద్ద అసలు ఆ కుటుంబానికి ఒక నేపథ్యం ఒక డైరెక్షన్ ఇస్తారు ఇట్లా చేయాలి మీరు ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుందంటే అది మీ ఇండివిజువల్ నిర్ణయం అయి ఉండదు ఖచ్చితంగా మీ పేరెంట్స్ మీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీతో మాట్లాడి డిస్కస్ చేసి తీసుకున్న నిర్ణయం అవుతుంది సో వాళ్ళు మన లైఫ్కి ఒక డైరెక్షన్ ఇస్తారు మనం ఎట్లా ఉండాలి మనం అందరం కలిసి ఉండాలంటే మనందరికీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళే చేస్తారు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటిస్తున్నామా లేదా చూసే బాధ్యత వాళ్ళకే ఉంటుంది ఏదన్నా గొడవ వస్తే ఆ గొడవని రిజాల్వ్ చేసే బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది ఇది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా వాళ్ళు హెడ్ చేసే పని ఇదే మనం ఒక రాష్ట్ర దేశానికి కంపేర్ చేస్తే ఈ ఫ్యామిలీ ప్లేస్లో నేను ఒక కంట్రీని పెడతాను కంట్రీలో మనం ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ ఉన్నప్పుడే ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు కంట్రీలో మనకు ఉండే పాపులేషన్కి డైవర్సిటీకి ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కంట్రీని ఒక డైరెక్షన్లో నడిపించాలి ఆ కంట్రీలో ఉండే వాళ్ళందరూ ప్రశాంతంగా ఒకరితోనొకరు బతకాలి అంటే వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి రూల్స్ చేస్తే సరిపోదు వాటిని పాటిస్తున్నారా లేదా చూసే వ్యవస్థ ఉండాలి ఆ పాటించిన తర్వాత కూడా కొన్ని గొడవలు వస్తాయి కొట్లాటలు అయితే ఆ కొట్లాటలను రిజాల్వ్ చేసే విధానం ఉండాలి ఇవన్నీ చేయడానికి ఒక వ్యవస్థ కావాలి ఆ వ్యవస్థనే మనం గవర్నమెంట్ అని అంటాం సో ఫ్యామిలీ ప్లేస్లో మనం గవర్నమెంట్ పెట్టాలి ఫ్యామిలీ ప్లేస్లో కంట్రీ పెడితే ఫ్యామిలీ హెడ్ ప్లేస్లో గవర్నమెంట్ వస్తుంది ఫ్యామిలీ హెడ్ ప్లేస్లో గవర్నమెంట్ వస్తుంది దీన్ని మనం సింపుల్గా సపరేట్గా నేను రాయాల్సి వస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ మూడు పనులు చేస్తుంది ఒకటి చట్టాలని చేస్తుంది ఎనాక్ట్ లాస్ ఇంకొకటి ఈ చట్టాలని పాటిస్తున్నారా లేదా చూసే పని కూడా గవర్నమెంట్ది అలాగే ఏదన్నా గొడవ దాన్ని రిజాల్వ్ చేయడం దాన్ని సాల్వ్ చేయడం కూడా గవర్నమెంట్ పని అడ్జుడికేషన్ అంటే రిజాల్వింగ్ డిస్ప్యూట్స్ ఎక్కడైనా మీరు గవర్నమెంట్ చేసే పని అది మొనార్కి అవ్వచ్చు డెమోక్రటిక్ అవ్వచ్చు గవర్నమెంట్ చేసే త్రీ బేసిక్ ఫంక్షన్స్ హెడ్ లీడర్ అనే వ్యక్తి చేయాల్సిన మూడు బేసిక్ ఫంక్షన్స్ ఇవి అది ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కావచ్చు ఒక కమ్యూనిటీ హెడ్ హెడ్ కావచ్చు లేదా గవర్నమెంట్ కావచ్చు ఎవరైనా త్రీ ఫంక్షన్స్ చేయాల్సి ఉంటుంది ఎనాక్ట్ లాస్ ఎగ్జిక్యూట్ లాస్ అడ్యుడికేషన్ గవర్నమెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది డైరెక్షన్ ఇస్తుంది మనం ముందుకు ఉదాహరణకి మన గవర్నమెంట్ ఏమనింది ట్వంటీ వరకు స్వచ్ఛ భారత్ అనింది అసలు డెఫికేషన్ ఫ్రీ ఇండియా ఉండాలి అని అని అలా మనం టార్గెట్ సెట్ చేసుకుంటాం ట్వంటీ ట్వంటీ టూ హౌసింగ్ ఫర్ ఆల్ ట్వంటీ థర్టీ ఇది ట్వంటీ ఫార్టీ ఇది ట్వంటీ ఫిఫ్టీ ఇది సో మనం ఇవన్నీ ఎందుకు పెడుతున్నామో వీటిని ఆధారపరుచుకొని మన మన గవర్నమెంట్ మనకు ఒక డైరెక్షన్ ఇస్తుంది ఆ దాని మీద మన అందరం పనిచేయాలి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చేసే పనిని గవర్నమెంట్ నేషన్ కోసం చేస్తుంది గవర్నమెంట్ లేకపోతే ఏమవుతుంది అంటే గవర్నమెంట్ లేకపోతే అనార్కి అంటాం గవర్నమెంట్ లేని సిచ్యువేషన్ని అనార్కి అంటారు ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటంటే అసలు ఏ రకమైన వ్యవస్థ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండదు బలవంతుడు బలహీనుడిని కొట్టొచ్చు చంపొచ్చు బలం ఉన్న వాళ్ళు వాళ్ళు మనుగడ ఉంటుంది బలం లేని వాళ్ళు బతకడం కష్టం ఉంటుంది ఇట్లాంటి పరిస్థితి వస్తుంది కంప్లీట్ కెయాజ్ ఉంటుంది అవన్నీ ఉండొద్దు అంటే కంపల్సరీగా గవర్నమెంట్ అనే ఒక వ్యవస్థ ఉండాలి ఇది గవర్నమెంట్కు ఉన్న ఇంపార్టెన్స్ అయితే ఇప్పుడు మనం గవర్నమెంట్ అన్నప్పుడు ఒక్కరు ఉండాలా లేకపోతే చాలా చాలా అథారిటీస్ ఉండాలా వ్యక్తులు ఉండాలా అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ఎప్పుడైనా గవర్నమెంట్ ఒక్కరుంటే నియంతృత్వ పాలనకి దారి తీస్తుంది అంటే అన్లిమిటెడ్ పవర్ ఇప్పుడు ఒక్కరికి ఇచ్చేసినాం అనుకోండి లా చేసేది మనిషి లాస్ ఎగ్జిక్యూట్ చేసే మనిషి మనిషి తీర్పిచ్చే మనిషి ముగ్గురు ఒక్కరైనప్పుడు పవర్ మిస్యూజ్ చేసే స్కోప్ ఉంటుంది అందుకనే మోడర్న్ సిస్టంలో మనం ఏం చేస్తామంటే ఈ మూడు బేసిక్ ఫంక్షన్స్ ఏవైతే గవర్నమెంట్ ఉన్నాయో వాటిని మూడు భాగాలుగా విభజించి వాటిని త్రీ ఆర్గన్స్కి ఇస్తాం ఈ ఎనాక్టింగ్ లాస్ అన్నది లెజిస్లేటివ్ వర్క్ అవుతుంది దీన్ని మనం లెజిస్లే ఇస్తాం ఆ భాగం ఏ భాగం అయితే గవర్నమెంట్లో ఏ భాగం అయితే ఇది పనిచేస్తుందో దాన్ని లెజిస్లేచర్ అంటారు ఎగ్జిక్యూటింగ్ లాస్ అన్నది ఎగ్జిక్యూటివ్ పని మీరు ఇప్పుడు రేపు పొద్దున గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ అయినప్పుడు మీరు ఎగ్జిక్యూటివ్లో భాగం అవుతారు అడ్జుడికేషన్ అన్నది జ్యుడిషియరీ పని ఈ మూడు మూడు రకాలుగా మనం డివైడ్ చేస్తున్నాం లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ వీటిని త్రీ బేసిక్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటారు బేసిక్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటారు అయితే ఈ మూడు బేసిక్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ మీకు ఎక్కడ ఎక్కడైతే డెమోక్రసీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా త్రీ బేసిక్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటాయి ఎందుకు గవర్నమెంట్ని మూడు భాగాలుగా విభజిస్తున్నాము అంటే పవర్ని లిమిట్ చేయడానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పవర్ ఒక్క దగ్గరే ఉండి ఉం ఉండిందనుకోండి కేంద్రీకృతమై ఉంటే మిస్యూస్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది మీరు పవర్ని మిస్యూజ్ అవ్వద్దు అనుకుంటే దాన్ని విభజించాలి విభజించినప్పుడు ఆటోమేటిక్గా అది వీక్ అయిపోతుంది గవర్నమెంట్ అన్నది నియంతృత్వ పాలనతో ఉండొద్దు అన్న అని మనం అనుకున్నప్పుడు దానికి ఫస్ట్ ఈజియెస్ట్ వే ఏంటంటే దాన్ని డివైడ్ చేయడం ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జుడిషియరీ కింద డివైడ్ చేద్దాం ఇది గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాన్స్టిట్యూషన్ ఎందుకు అన్నది అర్థం చేసుకోవడం ఇప్పుడు మనకు ఈజీ అవుతుంది సో దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ లేనిది ఒక ఒక మనిషి సమాజం ఉండడం చాలా కష్టం మీరు లాస్ట్కి తెగలు షెడ్యూల్ తెగలను చూసుకున్నా కూడా వాళ్ళు ట్రైబ్స్ ఎంత నొమాటిక్ ట్రైబ్స్ అయినా ఎంత ప్రిమిటివ్ ట్రైబ్స్ అయినా ఇప్పుడు మీకు సెంట్రలీజ్ అని ఒక ట్రైబ్స్ న్యూస్లో ఉంది అండమాన్ నికోబార్ వాళ్ళకు కూడా ఇట్లాంటి ఒక వ్యవస్థ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక హెడ్ ఉంటాడు కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి సో మనిషి సమాజం మనుషులు అనేవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి ఈ వ్యవస్థ తప్పదు ఆ వ్యవస్థ లేకపోతే కలిసి బతకడం కష్టం అందుకు గవర్నమెంట్ అవసరం అయితే కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి మీకు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి కంటే ముందు కాన్స్టిట్యూషన్ ఎందుకు ముఖ్యం అని చెప్పాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇవి రెండు దేశాలు అనుకోండి ఇది కంట్రీ వన్ కంట్రీ ఏ అనుకోండి ఇది కంట్రీ బి అనుకోండి కంట్రీ ఏకి కంట్రీ బీకి తేడా ఏంటంటే కంట్రీ ఏలో గవర్నమెంట్ పని ఇట్లా ఉంటుంది ఇది మొత్తం గవర్నమెంట్ మీకు అనిపించేదంతా గవర్నమెంట్ కానీ కంట్రీ బిలో ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ పని ఇక్కడ వరకే ఉంది మీకు దీని రెండిట్లో తేడా ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే నేను గవర్నమెంట్ మొత్తము రాశాను అంటే గవర్నమెంట్ ఇస్ అన్లిమిటెడ్ గవర్నమెంట్ తంచుకుంటే ఏదన్నా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ఇక్కడ గవర్నమెంట్ పని ఈ బాక్స్ వరకే పరిమితమై ఉంది ఈ బాక్స్ ఏదైతే ఉందో దాన్నే మనము కాన్స్టిట్యూషన్ అని అంటాం అంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఉండే పవర్ని లిమిట్ చేయడానికి తీసుకొచ్చిన వ్యవస్థనే మనం కాన్స్టిట్యూషన్ అని అంటాం ఎందుకు కాన్స్టిట్యూషన్ అంటే టు లిమిట్ పవర్ ఆఫ్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ లిమిటెడ్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నియంత నియంత్రించడానికి ప్రభుత్వం మీద కొన్ని లిమిటేషన్స్ తీసుకురావడానికి వచ్చిన దాన్నే మనము కాన్స్టిట్యూషన్ అని అంటాం కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏది పడితే అది చేయడానికి వీలుండదు ఉదాహరణకు మనం ఒక రాజు పాలనలో ఉన్నాం అనుకోండి రాజుకు నిన్న రాత్రి ఏదో వచ్చింది మా నా రాష్ట్రం నా రాజ్యంలో ఎవరన్నా వైట్ డ్రెస్ వేసుకుంటే నాకు చావు వస్తుందని కలొచ్చింది నెక్స్ట్ డే ఎవరు వైట్ డ్రెస్ వేసుకోవద్దని ఒక ఆర్డర్ ఇష్యూ చేసే వచ్చాయన కానీ కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు మన ప్రైమ్ మినిస్టర్కి కలుస్తాయని అట్లాంటి పని చేయలేడు ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అలా చేయదు కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రజల హక్కులు పరిరక్షింపబడతాయి గవర్నమెంట్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ వస్తాయి సో కాన్స్టిట్యూషన్ ఎందుకు అంటే లిమిటెడ్ గవర్నమెంట్కి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అన్న ప్రశ్నకు వస్తే కాన్స్టిట్యూషన్ని మనం బేసిక్ ఆర్ ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్ అని అంటాం బేసిక్ ఆర్ ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్ బేసిక్ లా ఆఫ్ ద ల్యాండ్ అంటాం ఎందుకు బేసిక్ లా ఆఫ్ ద ల్యాండ్ అన్న ప్రశ్నకు వస్తే ఇప్పుడు మనం ఏమన్నామో ఇండియా డెమోక్రటిక్ అని అన్నాం ఇండియా డెమోక్రటిక్ అన్న విషయం మనకు ఎట్లా తెలుసు ఇండియా డెమోక్రటిక్ అన్న విషయం మనకు ఎందుకు తెలుసు అంటే మన దగ్గర ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది ఎయిటీన్ ఇయర్స్కి ప్రతి ఒక్కరికి ఓటు వేసే వేసే హక్కు ఉంటుంది ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ఇవన్నీ ఎక్కడ రాసున్నాయి ఎక్కడ రాసున్నాయి కాన్స్టిట్యూషన్లో రాసున్నాయి సో ఫస్ట్ పాయింట్ ఏమంటుంది అంటే సోర్స్ ఆఫ్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ మనకు అసలు సోర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్ అన్నది ఎక్కడి నుండి వస్తుంది అన్న ప్రశ్నకి సమాధానం ఇస్తుంది రెండు అథారిటీస్ ఇన్ గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ అంటే ఎవరు ఉంటారు ఎవరెవరు ఉంటారు వాటిల్లో ఏమేమి ఉంటుంది అన్నది రెండోది ఇట్ టెల్స్ అస్ ది సోర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇట్ టెల్స్ అస్ ది అథారిటీస్ ఇన్ గవర్నమెంట్ నేను ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు మీరు చెప్పిన ఇండియాలో యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉంటుంది లో యూనియన్ గవర్నమెంట్లో మళ్ళీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ ఉంటారు స్టేట్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జుడిషరీ ఉంటుంది యూనియన్ గవర్నమెంట్లో క్యాగ్ కూడా ఉంటుంది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ఉంటాయి ఇవన్నీ నేను ఎట్లా చెప్పాను రాజ్యాంగంలో రాసుంది కాబట్టి నేను చెప్పాను సో అథారిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ చెప్తుంది దాని తర్వాత ఈ అథారిటీస్ ఒక్కసారి చెప్పినాక వాటి పవర్స్ ఫంక్షన్స్ వాటికి ఏమేమి పవర్స్ ఉంటాయి అవి ఏమి చేయాలి అండ్ లిమిటేషన్స్ ఏమి చెయ్యకూడదు ఈ లిమిటేషన్స్ మన వీళ్ళ మీద ఎట్లా ఉంటాయి అంటే ఫండమెంటల్ రైట్స్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే నేను ప్రజలకి కొన్ని హక్కులు కల్పిస్తున్నాను ప్రభుత్వం నువ్వు ఏదన్నా చెయ్యు కానీ ఈ హక్కులను ఉల్లంఘించే వీలు మాత్రం నీకు లేదు నువ్వు హక్కులను హక్కులను అంత ఇది నీకు లేదు గవర్నమెంట్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ వాయులేటింగ్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్ సో గవర్నమెంట్ మీద విధించే రెస్ట్రిక్షన్స్ ఏంటి అన్న ప్రశ్నకు వస్తే అవి ప్రాథమిక హక్కులు గవర్నమెంట్ ఏం చేసినా చెల్లుతుంది కానీ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడానికి వీల్లేదు సో లిమిటేషన్స్ ఇవి కూడా కాన్స్టిట్యూషన్లోనే చెప్తారు ఇవిటితో పాటు రిలేషన్షిప్ బిట్వీన్ అథారిటీస్ ఇప్పుడు గవర్నమెంట్లో మనం ఇన్ని ఇన్ని చెప్తున్నాం అంటే మనం ఎగ్జిక్యూటివ్ ఉంటుంది అంటున్నాం లెజిస్లేచర్ ఉంటుంది అంటున్నాం జ్యుడిషియరీ ఉంటుంది అంటున్నాం తర్వాత సెంటర్ స్టేట్ ఉంటుంది అంటున్నాం అసలు వీళ్ళకుండే రిలేషన్షిప్ ఎట్లాంటిది అన్నది కూడా కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఉదాహరణకి మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని చూస్తే ఇండియాలో జుడిషియరీ లెజిస్లేచర్కి సేమ్ పవర్స్ ఉండాలి అన్నది ఒకటి ఉంటుంది సెంటర్ స్టేట్లో చూస్తే సెంటర్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి స్టేట్ కంటే ఇదంతా ఎక్కడ రాస్తుంది ఇదంతా కాన్స్టిట్యూషన్లో ఉంటుంది తర్వాత కాన్స్టిట్యూషన్ మనకేం చెప్తుంది అంటే గవర్నమెంట్ ఒట్టి లాస్ చేయడమే కాకుండా ప్రజల అవసరాలను తీర్చాలి ప్రజలకి ఉండే ఆస్పిరేషన్స్ వాళ్ళకు ఉండే గోల్స్ ఆబ్జెక్టివ్స్ని కూడా అచీవ్ చేయాలి దానికి గవర్నమెంట్ డైరెక్టివ్స్ ఇస్తుంది ఈ డైరెక్టివ్స్ని మనము వెల్ఫేర్ ఆఫ్ పీపుల్కి ఏమేం చేయాలి అని ఆదేశాలు కాన్స్టిట్యూషన్ ఇస్తుంది ఇవన్నీ కాన్స్టిట్యూషన్ చేస్తుంది కాబట్టి మనం కాన్స్టిట్యూషన్ని బేసిక్ ఆర్ ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్ అని అంటాం ఇట్ ఈస్ బేసిక్ ఆర్ ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్ సో కాన్స్టిట్యూషన్లో ఇవన్నీ రాసున్నాయి కాబట్టి మనకి డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్కి గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్కి పాలిటీకి ఉన్న సంబంధం ఏంటి అన్నదానికి వస్తే కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ పాలిటీ మన కంటికి కనిపించేది కానీ అది ఎందుకు అట్లా ఉంది అంటే దానికి ఆధారం కాన్స్టిట్యూషన్ ఇది కాన్స్టిట్యూషన్ బేస్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్లో ఏం రాసిందో దాన్ని ఆధారపరచుకొని మనకి కనిపించే దాన్ని మనం పాలిటీ అని అంటాం సో రిలేషన్షిప్ సింపుల్ పాలిటీ ఇస్ బేస్డ్ ఆన్ కాన్స్టిట్యూషన్ మనకి కనిపించేది పాలిటీ ఇప్పుడు మనకు కనిపించేది డెమోక్రసీ కానీ ఎందుకు డెమోక్రసీ ఉంది కాన్స్టిట్యూషన్లో రాసింది కాబట్టి డెమోక్రసీ ఉంది మనకి పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ కనిపిస్తుంది ప్రెసిడెంట్ కనిపిస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ కనిపిస్తున్నాడు ఈ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఉన్నారు అంటే కాన్స్టిట్యూషన్లో రాస్తుంది కాబట్టి కంటికి కనిపించేదాన్ని మనం పాలిటీ అని అంటాం ఎందుకు అది అట్లా ఉంది అంటే దానికి ఆధారం కాన్స్టిట్యూషన్ అవుతుంది అందుకని మీ సబ్జెక్ట్ పేరు వచ్చేసి పాలిటీ సబ్జెక్ట్ నేమ్ పాలిటీ కానీ అది ఎందుకు ఇట్లా ఉంది అంటే బేసిస్ కాన్స్టిట్యూషన్ కాబట్టి మీరు కాన్స్టిట్యూషన్ చదివితే కానీ పాలిటీ ఎందుకు ఇట్లా ఉంది అన్నదానికి ఆన్సర్ దొరకదు కాన్స్టిట్యూషన్ని ఎంత బాగా చదివితే మీకు పాలిటీ అంత కర క్లియర్గా అర్థమవుతుంది కాన్స్టిట్యూషన్లో మార్పు చేస్తేనే పాలిటీలో మార్పు వస్తుంది మీరు పాలిటీని డైరెక్ట్గా ఏం చేయలేరు పాలిటీ ఒక నీడ లాంటి దాన్ని మనం ఏమీ చేయలేం మనం అసలుని మారుస్తేనే ఆ నీడ మారుతుంది అసలు విషయం అంతా కాన్స్టిట్యూషన్లో ఉంటుంది సో ఇది పాలిటీకి కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఉన్న రిలేషన్షిప్ సో ఇది పాలిటీకి కాన్స్టిట్యూషన్కి ఉన్న సంబంధం పాలిటీ కనిపించేది దానికి వెనక కారణం మాత్రం కాన్స్టిట్యూషన్ అందుకనే మీరు పాలిటీ పేరుతో కాన్స్టిట్యూషన్ చదువుతారు కాన్స్టిట్యూషన్లో రకరకాల కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి వెళ్తే కాన్స్టిట్యూషన్లో ఒక రకం ఏమంటాము అంటే రిటర్న్ అన్ రిటన్ కాన్స్టిట్యూషన్ అని అంటాం ఇంకో రకం ఏమంటాము అంటే ఇది ఫిజికల్ ఫామ్ని బేస్ చేసుకొని ఉంటుంది అంటే మీ కాన్స్టిట్యూషన్ కన్ కంటికి కనిపించే ఒక పుస్తకం అయితే రిటర్న్ ఫామ్ కానీ ఒక దగ్గర రాసిపెట్టి లేకపోయి ఉంటే అన్ రిటర్న్ రిటర్న్ ఫామ్ అంటే కొంతమంది వ్యక్తులు కూర్చొని అదే పనిగా కాన్స్టిట్యూషన్ని రాస్తారు దాన్ని రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనే ఒక బాడీని బాడీ రాసింది కాబట్టి రిటర్న్ కాన్స్టిట్యూషన్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అన్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అన్ రిటన్ అంటే అది ఎక్కడ రా కూర్చొని రాయలేదు ఉన్న వాటిల్లోనే హైలైట్ చేసి ఇది కాన్స్టిట్యూషన్ అన్నారు కాబట్టి అది అన్్రిటన్ కాన్స్టిట్యూషన్ అలాగే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అంటే కాన్స్టిట్యూషన్లో చేసే మార్పులు సవరణ విధానాన్ని బట్టి రెండు రకాలు ఉంటుంది ఒకటేమో రిజర్ కాన్స్టిట్యూషన్ ఇంకొకటేమో ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ రిజిడ్ కాన్స్టిట్యూషన్కి ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్కి ఉండే తేడా ఏంటంటే రిజిడ్ కాన్స్టిట్యూషన్లో మీకు ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ మార్చాలి అంటే మీకు సింపుల్ మెజారిటీ అవసరం ఉంటుంది రిజిడ్ కాన్స్టిట్యూషన్ మార్చాలి అంటే మీకు మెజారిటీ గ్రేటర్ దెన్ సింపుల్ మెజారిటీ సింపుల్ మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ కావాల్సి ఉంటుంది అసలు ఈ మెజారిటీ ఏంటి అన్నది అన్న క్వశ్చన్కి వస్తే ఆన్సర్ సింపుల్ మీకు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కాన్స్టిట్యూషన్ని మార్చే పవర్ పార్లమెంట్కి ఉంటుంది పార్లమెంట్ అంటే ఒక మనిషి కాదు ఒక వ్యవస్థ దాంట్లో కొంతమంది మనుషులు ఉంటారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు గ్రూప్ ఆఫ్ పీపుల్ డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ డిసిషన్ ఓటింగ్ ద్వారా తీసుకుంటారు ఉదాహరణకి వంద మంది ఉన్నారు ఈ వంద మందిలో మనం ఒక డిసిషన్ తీసుకోవాలంటే మినిమం యాభై ఒక్క మంది సపోర్ట్ చేయాలి ఫిఫ్టీ వన్ మినిమం మెజారిటీ అవుతుంది ఈ ఫిఫ్టీ వన్ అనే నంబరు దాన్ని టూ బా టూ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తుంది మెజారిటీ మైనారిటీ ఈ మినిమం మెజారిటీని మనం సింపుల్ మెజారిటీ అని అంటాం ఈ మినిమం మెజారిటీని దాటి ఏ మెజారిటీ ఉన్నా అంటే హన్ ఫిఫ్టీ వన్ పైన మెజారిటీ సిక్స్టీ అవ్వచ్చు సెవెంటీ అవ్వచ్చు సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇవన్నీ కూడా మెజారిటీస్ కానీ ఇవి మెజారిటీ గ్రేటర్ దెన్ సింపుల్ మెజారిటీ వీటిని ఈ ఈ మెజారిటీతో మనము మారుస్తే దాన్ని మనం రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాం సో ఇక్కడ రిజిడ్ ఫ్లెక్సిబిలిటీ అర్థం ఏంటంటే దీన్ని మార్చడం కష్టం డిఫికల్ట్ టు చేంజ్ ఎందుకు ఎక్కువ మెజారిటీ కావాలి దీన్ని మార్చడం చాలా సులువు ఈజీ టు చేంజ్ ఎందుకు తక్కువ మెజారిటీ కావాలి సో రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ రెండు రకాలు ఉంటాయి రిజిడ్ కాన్స్టిట్యూషన్ కెన్ బి చేంజ్డ్ బై సింపుల్ మెజారిటీ మెజారిటీ గ్రేటర్ దెన్ సింపుల్ మెజారిటీ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ కెన్ బి చేంజ్డ్ బై సింపుల్ మెజారిటీ సో రాజ్యాంగం మనకి కనిపించేది ఇది బుక్ లాగా ఉంటే దాన్ని రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని అంటారు ఎక్కడ రాసిపెట్టి లేదు ఉన్న వాటిల్లోంచే కొన్ని ప్రొవిజన్స్ని మనము రాజ్యాంగం అని అనుకుంటే అది అండర్ టెన్ కాన్స్టిట్యూషన్ మార్చే విధానం సవరించే విధానాన్ని బట్టి మనం రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అని అంటాం బ్రిజిడ్ కాన్స్టిట్యూషన్ని కావాల్సిన మెజారిటీ ఎక్కువ ఉంటుంది ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్కి కావాల్సిన మెజారిటీ తక్కువ ఉంటుంది ఇవి టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఇది కొంచెం మనకి తెలుసుంటే బెటర్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా రిజిడ్ ఉంటుంది ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కాన్స్టిట్యూషన్ని మార్చే విధానాన్ని కూడా రాస్తారు అందుకనే రిజిడ్ ఉంటుంది అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఇది రిటర్న్ అన్రిటన్ రిజిడ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవి మనకి తెలియాల్సిన బేసిక్ టర్మినాలజీ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ గురించి మీకు కావాల్సిన అవగాహన నేను ఈ ఎపిసోడ్లో ఇచ్చాను నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొన్ని టాపిక్స్తో ముందుకు వస్తాను థ్యాంక్ యూ నమస్తే